కడప జిల్లా ఒంటిమిట్టి శ్రీ కోదండరామని వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల కోసం జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఆలయాన్ని సందర్శించారు. మొదటిగా అధికారులతో కలిసి కోదండరామని దర్శించుకున్నారు. టీటీడీ వేద పండితులు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుండి జరగబోయే కోదండరామని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులతో చర్చించారు. అనంతరం ఆలయ ప్రాంగణం కళ్యాణ వేదికను పరిశీలించారు. కరోనా వైరస్ తీవ్రతరం అవుతుండటంతో బ్రహ్మోత్సవాలను ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రధానంగా ఈ నెల 26వ తేదీన జరగబోయే సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని కలెక్టర్ తెలియజేశారు. నిన్న మాట్లాడి ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఈరోజు టీటీడీ అథారిటీస్ వైపు నుంచి సిఈ రమేష్ రెడ్డి గారు, అట్లాగే జిల్లా యంత్రాంగం నుంచి ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే రాజంపేట మేడా గారు అందరం కలిసి ఈరోజు ఒక ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ చేసాం. సో దీంట్లో ఎప్పుడు జరిగే విధంగా కళ్యాణ వేదికలో జరిపడానికి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేస్తున్నాం. ఇక్కడ ఏప్రిల్ 26వ తారీఖు సో ముఖ్యమంత్రి గారికి కూడా ఆల్రెడీ దీన్ని తెలియజేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమం ఒకటి ఉందని చెప్పి సో ఆయన కూడా సమ్మతించారు. లాస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు వేరే కార్యక్రమంతో కడప వచ్చినప్పుడు ఆయనకి చెప్పడం కూడా జరిగింది. సో మేము కూడా ఈ ఏర్పాట్లన్నీ ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సో టీటీడీ వైపు నుంచే ప్రత్యేక మెయిన్ ఏర్పాట్లన్నీ టీటీడీ వైపు నుంచే ఉంటాయి. కళ్యాణ వేదిక అలాగే జిల్లా యంత్రాంగం యొక్క సహకారం ఉంటుంది. శానిటేషన్లో కానీ పోలీస్ యంత్రాంగంలో కానీ ఇవన్నీ సో అన్ని ఏర్పాట్లు కూడా రైట్ ఫ్రమ్ నౌ దే హవ్ స్టార్టెడ్. యూ కెన్ ఈజీలీ ఫినిష్. 25 రోజులు ఉంది, 3 వీక్స్లో ఈజీగా ఫినిష్ చేసేయచ్చు. సో ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈసారి ఈ కార్యక్రమం ఉంటుంది. సో 2019లో కార్యక్రమం చేసి 2020 కోవిడ్ అని చెప్పి మనం కార్యక్రమం చేయలేదు. సో లాస్ట్ కళ్యాణ వేదికలో జరిగిన కార్యక్రమం 2019. ఈసారి మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాక మనకి ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి రావడం జరిగింది. లాస్ట్ టైం కోవిడ్ అని చెప్పి ఏకాంతంలో చేయడం జరిగింది లోపల గుడిలోనే. ఈసారి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. సో దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం మేము మొదలు పెట్టబోతున్నాం. సో వీ కెన్ ఈజీలీ కంప్లీట్ వితిన్ 3 వీక్స్. సో ఇంకా తదుపరి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏంటంటే కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీ అందరికీ ఎప్పుడు